హలో, హాయ్, వెల్కమ్. వెన్న తెలుగు టీవీ. ఈ వీడియో నేను ఎవరి కోసం చేస్తున్నా అంటే, జనరల్గా కంప్యూటర్ నాలెడ్జ్ ఎవరికైతే లేదు, మామూలుగా కంప్యూటర్ అంటే ఏంటో తెలియదు, వారి గురించే చేస్తున్నాను. వీరికి ఏంటంటే, జనరల్గా కంప్యూటర్ అంటే ఏంటిది, అది ఎటువంటి వర్క్ చేస్తుంది, అందులో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, ఇవి గురించి తెలుసుకోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. మనం చాలా ప్లేస్లో కంప్యూటర్లు చూస్తాము. అదే మనం సపోజ్ మనం ఇప్పుడు బ్యాంకులో కానీ, ఆఫీస్లో కానీ, ఎక్కడైనా వేరే షాపులలో కానీ, అయితే ఆ కంప్యూటర్లు అంటే వాటి హార్డ్వేర్ పరంగా అందులో ఎటువంటి చేంజెస్ ఉంటాయి, వాళ్ళు చేసే సాఫ్ట్వేర్ల వలన అవి ఏంటంటే వాటి పనులు వేరే వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను వీడియో ఎడిటింగ్ చేస్తాను, నేను మ్యారేజ్ వీడియో ఎడిటింగ్ చేస్తాను కాబట్టి నాకు మ్యారేజ్కి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని నేను ఈ సిస్టమ్ అనేది నేను వాడుతున్నాను కాబట్టి దీన్ని ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ సిస్టమ్ అంటాం. అదే వాళ్ళు ఆఫీస్లో వాడతారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళు వాడతారు. ఇట్లానే మిగతా చోట కూడా వాళ్ళకి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని వాడతారు, కానీ జనరల్గా వాళ్ళు ఉండే హార్డ్వేర్ పరంగా మాత్రం అన్నీ సేమ్గానే ఉంటాయి. మనం కంప్యూటర్లు అనేవి, మామూలుగా కంప్యూటర్ అనేది ఒకటే కంపెనీ తయారు చేస్తుంది అని అనుకుంటాము, కానీ ఇది సిపియులా ఏంటంటే ఒక్కో వస్తువు ఒక్కో కంపెనీ అనేది తయారు చేస్తుంది. ఇదేమంటే మనం చూసే 90% కంప్యూటర్లు అనేవి అసెంబ్లీడ్ కంప్యూటర్లే, అంటే ఒక్కో కంపెనీ ఒక్కో వస్తువుని తయారు చేస్తుంది. ఇందులో ర్యామ్ ఒక కంపెనీ తయారు చేస్తుంది, హార్డ్ డిస్క్ ఒక కంపెనీ తయారు చేస్తుంది, ప్రాసెసర్ ఒక కంపెనీ తయారు చేస్తుంది. వీటన్నిటి ఏంటంటే మనం తీసుకొచ్చి ఒక దగ్గర అసెంబ్లీ చేసి ఒక సిస్టమ్ కింద తయారు చేస్తాం. అయితే కొన్ని కంప్యూటర్ కొన్ని ఉన్నాయి, కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఏంటంటే అవి సపరేట్గా అన్ని వాటికి అవి తయారు చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ మ్యాక్ కంప్యూటర్స్ కానీ, మిగతా డెల్ కానీ, ఇవి ఏంటంటే అవే వాటి సంబంధించిన హార్డ్వేర్ని కూడా అవి కొన్ని పార్ట్స్ని వాటి తయారు చేసుకుంటాయి. మనకు తెలుసు కంప్యూటరు, కీబోర్డు, మౌసు, సిపియు, మానిటరు, ఇవి ఉంటాయని మనకు అందరికీ తెలుసు. కానీ సిపియులో మనకి ఏమేమి భాగాలు ఉంటాయి, అవి ఎలా పనిచేస్తాయి, వాటి గురించి మనం ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. సిపియులో మనకు మెయిన్గా మదర్ బోర్డు, ప్రాసెసరు, ర్యాము, డివిడి రైటరు, హార్డ్ డిస్క్, ఎస్ఎంపిఎస్, గ్రాఫిక్ కార్డు, ఇటువంటివి అన్నీ ఉంటాయి. వీటి గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సిపియు ఓవర్ వ్యూ చూద్దాము. ముందటి సైడు సిపియు ఇలా ఉంటుంది. ఇవన్నీ ఇది హెడ్ ఫోన్స్ మనం సౌండ్ అనేది అవుట్ తీసుకోవడానికి మన హెడ్ ఫోన్స్ పెట్టి మనం సౌండ్ అనేది వినొచ్చు. ఇది రికార్డ్ మైక్, మనం మాట్లాడేది మనకు కావాలంటే రికార్డ్ చేసుకోవచ్చు కంప్యూటర్లోకి. ఇది యూఎస్బి డ్రైవ్లు. ఇది మనకి ఇక్కడ ఒకటి బ్లూ కలర్ కనిపిస్తుంది, అంటే ఇది 3.0. ఇది మామూలుగా లేకపోతే బ్లాక్ కలర్లో ఉంటాయి, ఇది 2.0. ఇది డివిడి రైటరు. ఇక్కడ మనకు ఇది రీస్టార్ట్, మనం ఇక్కడ నుంచే కంప్యూటర్ని రీస్టార్ట్ చేయొచ్చు. ఇది పవర్ మనం ఆన్ ఆఫ్ ఇక్కడ నుంచి చేయొచ్చు. ఇది సిపియు వెనుక సైడు. ఇది మనకు ఎస్ఎంపిఎస్, దీనికి మనం అవుట్ నుంచి ఇది పవర్ సప్లై చేస్తాము. ఇది పవర్ సప్లై కేబుల్. మనం మానిటర్ నుంచి ఇక్కడ బోర్డుకు మనం కనెక్ట్ చేస్తాం కేబుల్. లేకపోతే కొందరు గ్రాఫిక్ కార్డులను కూడా వాడతారు. గ్రాఫిక్ కార్డు వాడినప్పుడు ఇది గ్రాఫిక్ కార్డుతో కనెక్ట్ చేయాలి. ఇది హెచ్డిఎంఐ కేబుల్ స్లాట్. ఇవన్నీ యూఎస్బి 3.0 స్లాట్స్. ఇది మనం ఆడియో ఇన్ అవుట్. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా సిపియు. ఈ సిపియు క్యాబినెట్ అంటారు దీనంతా. ఇవన్నీ ఉండటం వలన దీన్ని మనం సిపియు అంటున్నాం, లేకపోతే ఖాళీగా ఉంటే దీన్ని క్యాబినెట్ అని అంటారు. ఇది మదర్ బోర్డు. మదర్ బోర్డు అంటే అందు పేరులోనే మనకు అనిపిస్తుంది, మదర్ బోర్డు అంటే వీటన్నిటికీ ఇదే మెయిన్ పార్ట్. దీనికి మొత్తం కనెక్ట్ అయి ఉంటాయి ర్యాము, ప్రాసెసరు, ఇవన్నీ దీనికి కనెక్ట్ అయి ఉంటాయి. మదర్ బోర్డు పైన ఈ ఫ్యాన్ కనిపిస్తుంది, ఇది కూలింగ్ ఫ్యాన్. దీని కిందే మనకు ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసరే మనకేంటంటే ఎక్కువ స్పీడు కంప్యూటర్ అనేది జనరేషన్ బట్టి మారుతూ ఉన్నాయి. మనకు ఈ ప్రాసెసర్ అనేది సిస్టమ్ని మనకు ఫాస్ట్ చేస్తుంది. ఏదైనా వర్క్ మనం స్పీడ్ కావాలనుకున్నా ప్రాసెసర్ అనేది పెద్దగా ఉంచుకోవాలి. దీన్ని ర్యామ్ అంటారు. దీన్ని ర్యామ్ అంటారు.
ఇది మన కంప్యూటర్లో ఇది ఒక మెమొరీ కింద యూజ్ అవుతుంది. ఎలా అంటే దీన్ని ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ఇప్పుడు మన కంప్యూటర్లో ఏదైనా పని చేసినప్పుడు మనం సేవ్ చేయకుండా ముందు ఇందులో సేవ్ అవుతుంది, సేవ్ చేసిన తర్వాత హార్డ్ డిస్క్లో సేవ్ అవుతుంది. ఓకే, ఇవన్నీ ర్యామ్ స్లాట్స్. ఇవన్నీ మనం కావాలంటే ఎక్స్ట్రా ర్యామ్ కూడా మనం ఎన్నైనా చేసుకోవచ్చు. ఇందులో మనకు 1 GB, 2 GB, 4 GB, 8 GB మనకి ఇలా రకరకాలుగా ఉంటాయి. మన రిక్వైర్మెంట్ బట్టి, మన పనిని బట్టి మనం దీన్ని ఎంతైనా పెంచుకోవచ్చు. జనరల్గా మనం ఇంటికాడ వాడే కంప్యూటర్ 2 GB సరిపోతుంది. ఏదైనా ఎడిటింగ్ వాళ్ళు చేసేవాళ్ళు కానీ, ఫోటోషాప్ చేసేవాళ్ళు కానీ 4 GB ఆ పైన పెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత హార్డ్ డిస్క్ అంటారు. ఇది మనకు మన ఏదైనా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మిగతా సాఫ్ట్వేర్లని కూడా ఇది మనకి మెమొరీ కింద యూజ్ అవుతుంది. ఇది మనకు 500, 1 TB, 2 TB ఇట్లా మనకు లభిస్తుంది. ఇందులో మనం రకరకాల డేటాని మనం సేవ్ చేసుకోవచ్చు. ఇది మనకు సిస్టమ్కు మెమొరీ లాంటిది, ఒక మెమొరీ కార్డు లెక్క. మన ఫోన్కు మెమొరీ కార్డు ఇట్లానో సిస్టమ్కు ఇది మెమొరీ లెక్క. ఇది SMPS. ఈ మిగతా పార్ట్స్ అన్నిటికీ పవర్ సప్లై అయ్యేది ఇందులో నుంచే. ఇది ఒక మన ఇన్వర్టర్ తీరు. మన కంప్యూటర్, మన బయట నుంచి వచ్చే కంప్యూటర్ మనం దీనికి కనెక్ట్ చేస్తాము. ఇందులో నుంచి ఈ పవర్ అనేది మిగతా అన్ని పార్ట్లకు సప్లై అవుతుంది. ఇక్కడ నుంచి హార్డ్ డిస్క్కు, మదర్ బోర్డుకు, ఇలా రకరకాల రైటర్కు, రకాల పార్ట్స్కు ఇక్కడ నుంచే పవర్ అనేది సప్లై అవుతుంది. ఇప్పుడు మనకు కరెంటు ఎక్కువ తక్కువ అయినా కూడా ఈ బోర్డు అన్నిటికీ ఎఫెక్ట్ పడకుండా ఈ SMPS కాపాడుతుంది. కరెంట్ ఎక్కువ తక్కువ అయినా ఇది ఇందులోనే ఇదే మనకు కాలిపోతుంది, కానీ మిగతా దానికి మనకు ఎఫెక్ట్ పడకుండా చేస్తుంది. DVD రైటర్, ఇందులో మనం DVD లు, CD లు మనం వాడే అన్ని ఇందులో రైట్ చేసుకోవచ్చు. దీన్ని మనం DVD కానీ CD లు కానీ ఇందులో వేసి మనం ఇందులో నుంచి మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ బయటకు తీసుకోవాలంటే CD లో, DVD లో రైట్ చేసుకోం దీని నుంచి. ఇది మన హార్డ్ డిస్క్కు ఇవి కనెక్ట్ చేసే కేబుల్, దీన్ని సాటా కేబుల్ అంటారు. ఇది మనకు ఇందులో నుంచి సిస్టమ్ బోర్డు నుంచి మనకు హార్డ్ డిస్క్కు ఇందులో నుంచి మనకి ఏం వర్క్ చేయాలనేది ఇందులో నుంచి మనకు ఇది ప్రాసెస్ అనేది అవుతూ ఉంటుంది. ఇది సిస్టమ్ మనకు SMPS నుండి హార్డ్ డిస్క్ పవర్ సప్లై కేబుల్. ఇది దీన్ని ID కేబుల్ అని కూడా అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం కంప్యూటర్ లోపలి పార్ట్స్ ఎలా ఉంటాయి, ఏమేమి వర్క్ చేస్తాయి, ఇవన్నీ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం కంప్యూటర్ సాఫ్ట్వేర్ని ఎలా రన్ చేయాలి, ఎలా కంప్యూటర్ ఆన్ చేయాలి, ఈ విషయాల గురించి తెలుసుకుందాం. ఓకే, బాయ్. ఇంకా మీకు ఇలాంటి కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.